వెల్కమ్ టు కరేజ్ న్యూస్. ఈస్ట్ ఆనంద్ బాగ్లో రోడ్లన్నీ మురుగునీటితో జలమయం. పట్టించుకొని ప్రజా ప్రతినిధులు, స్థానిక కార్పొరేటర్లు నడవడానికి వీలు లేకుండా చెరువులను తలపిస్తున్న రోడ్లు, తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు మరియు పాదాచారులు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈస్ట్ ఆనంద్ బాగ్ తాళ్ల బస్తీలో సోమవారం రోజున గత వారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా డ్రైనేజీలు నిండిపోయి ఉప్పొంగి పొంగి పొర్లుతున్నాయి. మురుగునీరు రోడ్ల మీదకి రావడంతో చెరువులను తలపిస్తున్నాయి రోడ్లు. ఈ రోడ్ల గుండా ప్రయాణించే వాహనదారులు, పాదాచారులు వెళ్లడానికి వీలు లేకుండా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మ్యాన్ హోల్స్ నోరు తెరుచుకోవడంతో చూసుకోకుండా ఎవరు పడిపోయి ప్రాణాలు పోగొట్టుకుంటారో అని భయపడుతున్నారు కాలనీవాసులు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మల్కాజ్గిరి అతిపెద్ద నియోజకవర్గం అని చెప్పుకునే పెద్దలు, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు పేరుకు మాత్రమే పెద్దదిగా చెబుతున్నారని, పనులు చూస్తే శూన్యంగా ఉన్నాయి అన్నారు. తాళ్ల బస్తీలో కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ ఏం చేస్తున్నారో అంటూ ప్రజలు ధ్వజమెత్తారు. ఇకనైనా స్పందిస్తారని కమిషనర్కు, కార్పొరేటర్లకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదని మీడియాతో వాపోయారు. గత 15 సంవత్సరాల నుంచి ఈ డ్రైనేజ్కు ఇదే సమస్య అని, 4.5 సంవత్సరాలలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తూతు మంత్రంగా పనిచేస్తున్నారే తప్ప సరిగా ఎవరూ పట్టించుకోవట్లేదన్నారు. తాళ్ల బస్తీ అంటే మల్కాజ్గిరి ఈస్ట్ ఆనంద్ బాగ్లో ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు నివసిస్తున్న బస్తీ అని, ఎలక్షన్స్ సమయంలో వస్తారు ఓట్లు అడుగుతారే కానీ పని చూస్తే మాత్రం శూన్యమని, ఇప్పటికైనా తమను పట్టించుకోవాలని ప్రజలు, బస్తీవాసులు మీడియాతో తమ ఆవేదన వ్యక్తం చేశారు. మేము 36 ఇయర్స్ అయిందండి. ఇప్పుడు ఒక 15 ఇయర్స్ నుంచి పైన నుంచి డ్రైనేజ్ బ్లాక్ అవుతే ఇక్కడనే ఫుల్ మోరి వాటర్ వస్తుంది, డ్రైనేజ్ వాటర్ నడవటానికే లేదు. చాలా ప్రాబ్లం. మేము ఒక 10 టైమ్స్ కమిషనర్కే కంప్లైంట్ ఇచ్చాము. తీసుకోమన్నారమ్మా వస్తానంటారు, ఎవరు రావటం లేదే వచ్చి. అదేమో రైల్వే డ్రైనేజ్ వాటర్ అంతా, అది రైల్వే ప్రాపర్టీ అంటారు. రైల్వే ప్రాపర్టీ అంటేను వీళ్ళు ఏమో చెయ్యాలా వద్దా, ఒక అట్లీస్ట్ పైప్ లైన్ అది వేయాలా. మొత్తం మా ఇంటికి రావటానికి కాలు పెట్టడానికే లేదు, అట్లా ఉంది. ఈ డ్రైనేజ్ వాటర్ అంతా అక్కడ వరకు వచ్చేస్తుంది. అదే డ్రైనేజ్ వాటర్ ఇక్కడ రాకూడదండి. మంచిగా రోడ్ అంతా వేసి, నేను ఏజ్డ్ పీపుల్, ఎట్లా నడుస్తామండి, జారుతుంది. ఎక్కడన్నా పడిపోతే ఎవరు లేరు చూడటానికి. గతంలో సంఘటన ఉన్నాయా, ఇట్లా పడి ఏమైనా దెబ్బలు తాకినట్టు ఎవరికైనా ఏమైనా అయినట్టు? ఎవరు ఎవరికి లేదు, పడిందంటే మళ్ళీ మేము ఒక టైం మా ఇంటి దాకా వచ్చి చూడు కావాలంటే మున్సిపాలిటీ ఆఫీస్ పోయి కూడా మొత్తుకున్నాము. ఎవరు ఫోన్ చేసినా వస్తున్నాం అంటారు, వస్తలేరు. ఏ సార్ వస్తారు, ప్రేమ్లాల్ వచ్చిండు, 2 సార్లు చూసిండు, 5 నిమిషాల ఫైన్ అంటాడు వెళ్ళిపోతాడు. మరి ఎట్లా బతకాలి మేము ముసలి వాళ్ళ, ఇద్దరు ముసలి చచ్చిపోయింది దారి మొన్ననే, 6 నెలలు కూడా కాలేదు చచ్చిపోయి. మరి మేము కూడా అట్లే కావాలి. మరి ఆ చచ్చిపోయిన వాళ్ళకి పైసలు ఎవరు ఇవ్వాలి? ఇవే మేము పిల్లలు లేరు, ఈమెకెంత బాధ అవుతుంది. మాకు ఈ బాధ ఉంది, మాకు రోడ్ కావాలి. ఎక్కడికి వెళ్ళి దేని చక్కగా చెయ్యింది, ఈ రోడ్ మాకు కావాలి. రోడ్ కావాలి, డ్రైనేజ్ వాటర్ రాకుండా మాకు రోడ్ ప్రాబ్లం ఉంది, బయటకు వెళ్ళనిస్తలేదు మమ్మల్ని. ఎన్నిసార్లు మనం చెప్పుకున్నా కూడా కమిషనర్ దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చినా కూడా రిపీట్ అయితే సిన్స్ ఒక ఫోన్ రోడ్ మాత్రం వేస్తలేరు, రోడ్ మాత్రం వేస్తలేరు. ఇన్నిసార్లు పోయినాము, తల్లి అటుకలు వచ్చినాయి విద్య మాకు నడిచి నడిచి, ఇక రోడ్ పడతలేదు. ఇక మరి ఉంటామో పోతామో ఎంత చెప్పాలి. తాళ్ళ బస్తీ ఏం ప్రాబ్లం అమ్మా మీది? మెయిన్ వాల్ ఎప్పుడు దాటుతూనే ఉంటుంది మా ఇంటి ముంగడికి. ఇవన్నీ నీళ్ళు నిండుతుండే, నూకి 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 పెద్ద మనుషులు అందరిని పిలుచుకొచ్చి చూపిస్తుంటి. ఎత్తి పోసిన అంతా ఏరుగుడు. మీరు ఎవరికైనా కంప్లైంట్ చేసిరా? చేసినా, మా మున్సిపాలిటీ ఆఫీస్ కూడా పోయినా. మీ కార్పొరేటర్లకు ఇట్లా చెప్పలేదు? అయినా నర్సింగ్రావు పోయి చెప్పినాము, మా యారాన్లు నేను పోయి చెప్తే నర్సింగ్రావు గారు లేరు కదా మా కార్పొరేటర్? అప్పుడు అప్పుడు ఈ ప్రాబ్లం ఉండి ఆయన చేయలే కూడా. ఇప్పుడు ఎవరున్నారు కార్పొరేటర్?
పది నిమిషాల పని కాసి అంటాడంట నా కొడుకుతో. మరి ఏది పది నిమిషాల పని వచ్చే సంవత్సరమే ఏది? మీరేం కావాలనుకుంటారా అమ్మా? ఇప్పుడు మాకు రోడ్ కావాలి, ఈ మోరి సక్క పోవాలి, మోరీలు మధ్యలోకి వెళ్ళేస్తారా ఇట్లనే ఉంచుతారా? మాకు రోడ్డు ప్రాబ్లం ఉంది సార్, అక్కడ లోపల పోయి చూడండి ఎంత ప్రాబ్లం ఉందో. బయటికి వెళ్తే అది కూడా కొనకు కూడా మా ఇల్లే కాలు పెట్టే సంద లేదు, నేను ఇంట్లోకే పోనా ఇంట్లో అంత ప్రాబ్లం ఉంది అక్కడ. వర్షం పడ్డప్పుడు మీకు ఇక్కడ లేదండి, వర్షం లేకుండా ఉంటే కూడా ఇక్కడ వచ్చేస్తుంది. మేము గత 4 సంవత్సరాల నుంచి 5 ఇయర్స్ నుంచి ఈ మెయిన్ అయితే ఈ రోడ్డు మాది పెద్ద ఇష్యూ ఇది. ఎందుకంటే ఈ డ్రైనేజ్ అనేది ఎప్పుడు 15 ఇయర్స్ నుంచి ఆమె చెప్పినట్టు అయితే వాస్తవము. కాకపోతే ఏంటంటే ఒక 4 ఇయర్స్ నుంచి మాత్రం ఈ రోడ్ అనేది మాత్రం ఇక్కడ నుంచి ఆ ఎండ్ వరకు అసలు పట్టించుకునే నాదుడే లేదు, అసలు అడిగే నాదుడే లేడు. ప్రేమ్ కుమార్ కార్పొరేటర్, ఇది తాళ్ళబస్తి, దీనికి కార్పొరేటర్ వచ్చి ప్రేమ్ కుమార్. ఆయన ఎలక్షన్లు అప్పుడు వస్తాడు, తర్వాత రాడు. ఎప్పుడో ఒకసారి వస్తాడు, తర్వాత ఎన్నిసార్లు ఫోన్లు చేసినా కూడా చేద్దాం చేద్దాం అంటాడు. ఏమన్నంటే బిల్ శాంక్షన్ అయితే లేవంటాడు, అదంటాడు ఏంటంటే. కాక మన ఇంతవరకు కూడా ఎవరు వచ్చి ఒక్కటి నల్లలు ఎట్లా వస్తున్నాయి, డ్రైనేజ్ ఎట్లా పోతున్నాయి, ఏదైనా రోడ్డు ఎట్లున్నది, మాకు ఎవరు వచ్చి అడగటం లేరు. ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి ఇది దీనివల్ల ఏది ఉపయోగం లేదు అసలు. మాకు జిహెచ్ఎంసీ అధికారులకు ఎన్నోసార్లు చెప్పినాం, వస్తారు అది నిండినప్పుడు ఖాళీ, అది డ్రైనేజ్ సాఫ్ చేసి వెళ్ళిపోతారు అంతే. వాళ్ళు ఒక చేసింది కూడా మళ్ళీ ఎగ్జామ్ నుంచి మళ్ళీ యాజ్ ఇస్ ఎట్లుందో అట్లనే మళ్ళీ ఫ్లో అయితేనే ఉంటుంది వాటర్, దానివల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదు. ఇంకోటి ఏంటంటే ఆ వాటర్ మెయిన్ వాటర్ ఏంటంటే అక్కడ డ్రైనేజ్ వాటర్ మొత్తం అది ఎంత కంపు వాసన, ఎట్లా అంటే దాన్ని వాసన మనం భరించలేము అట్లా. ఇంకోటి ఏంటంటే వర్షం పడితే ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇంత మన మూకాలు అంత నీళ్ళు వస్తాయి. ఇది మేము వేపించుకున్నాం, ఇది డ్రైనేజ్ మేము వేపించుకున్నాం. ఇంతవరకు కూడా మేము ఇన్ని సమాచారం చూపుకో వట్టి ఆయన కిన్నెసార్ మా బ్రదర్ కూడా విన్నవించుకున్నాడు, కాకపోతే ఆయన ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు అన్ని వాటే మా ఒక్కో గల్లీ ఒకటే ఉంది, ఇది పెండింగ్, ఇది ఒకటే ఉంది మాది. దీనికి మాత్రం ఇంతవరకు ఏం చర్యలు తీసుకోలేదు, ఎటువంటి ఉపయోగం కూడా లేదు మాకు. మేము మాకు తకాంచిపోయినా, మేము తకాంచిపోయి సరే ఒకసారి ఇట్లా ప్రెస్ కనిద్దామని ఇచ్చినాం. కేటీఆర్ కి పంపించండి ఈ మెసేజ్, కేటీఆర్ కి పెడితే తొందరగా రెస్పాండ్ అవుతారనుకుంటున్నాను. సార్ కేటీఆర్ గారు దయచేసి మాకు ఈ యొక్క దీ యొక్క పరిష్కారం చూపించండి. ఇంకోటి ఏంటంటే ఈ డ్రైనేజ్ వాటర్ ఇది ఒకటి, ప్లస్ మాకు ఈ రోడ్డు మీరు మా కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ గారు ఉన్నారు కానీ ఆయన ఏం పని చేస్తారు ఆయన తెలియదు, కానీ మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నారు, వీళ్ళందరికీ ఒకసారి విన్నవించుకో, కానీ ఎవరు దేనికి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు మాకు. మాకు ఏంటంటే మాకు గవర్నమెంట్ ప్రభుత్వం తరఫు నుంచి మాకు ఈ రోడ్డు శాంక్షన్ కావాలి, ఈ శాంక్షన్ అయ్యి పర్మనెంట్ సొల్యూషన్ దీనికి మాకు వాటర్ది కావాలి, డ్రైనేజ్ వాటర్ మీద ఒకటే కోరుకుంటున్నాం.